సబ్జెక్టే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నామంటే గతంలో వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు ఆమెనే మీడియా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు నాకు మా ఫ్యామిలీని విడగొట్టాలని చెప్పేసి మా ఫ్యామిలీలో అలజడులు సృష్టించాలంటే ఏదో ఒక రాష్ట్రాన్ని మా నాన్న హత్యతో ముడిపెడుతూ రాష్ట్రాన్ని భయంలో నెట్టేయాలని చెప్పేసి అభద్రతలో నెట్టేయాలని చెప్పేసి చంద్రబాబు ఒక పన్నాగం పన్నుతున్నాడు. ఆ పన్నాగంలో మీరెవరూ ఉచ్చులో పడవద్దు. మీరు చంద్రబాబు నాయుడు గురించి మనకందరికీ తెలిసిందే. అనవసరంగా జగనన్నను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మా నాన్నగారు ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మా పెద్ద నాన్నగారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చేశారు. ఇప్పుడు అలాగే సేమ్ అంతకుముందు ఎలాగా చేశారో ఇప్పుడు కూడా అలాగే జగనన్నకి సపోర్ట్ చేస్తున్నారు. అంతే తప్ప ఇక్కడ ఎవరో ఏమో అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు సృష్టిస్తున్నట్టుగా ఇక్కడ ఏమీ అలజడులు లేవు. కుటుంబంలో ఏవో ఒక డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. దాన్ని పబ్లిక్ ఎవరు నమ్మొద్దు, ఆయన ట్రాప్ లో పడొద్దు అని ఎంతో చక్కగా చెప్పింది. ఈరోజు అలా చెప్పిన ఆవిడే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడింది అంటే నమ్మచ్చా నమ్మరాదా? ఎందుకు చెప్తున్నానంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడుకి ఒకటే టార్గెట్, ఎలక్షన్స్ లో అలజడులు సృష్టించాలని చెప్పేసి వివేకానంద హత్యని రాజకీయ కుట్రగలో భాగంగా వాడుకున్నాడు. అది వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికే సపోర్ట్ చేశారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా సపోర్ట్ చేశారు. గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఎంపీ అవినాష్ గారు మీడియా ముందుకు వచ్చి క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు, ఇది హత్య నానే కనిపిస్తుంది, ఖచ్చితంగా సిబిఐ రాష్ట్ర డీజీపీ కేర్ తీసుకోవాలి, ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఎందుకంటే ముందు నుంచి ఒక దెబ్బ తగులుతూ కనిపించింది, వెనకాల నుంచి ఇంకొక దెబ్బ బలంగా తగ్గాలనిపించింది, రెండు దెబ్బలు కూడా గట్టిగా ఉన్నాయి. డెఫినెట్ గా ఇది ఎవరో కావాలని హత్యాయత్నం చేసినారనేది క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి మాకు న్యాయం జరగాలి, రాష్ట్ర ప్రభుత్వము కన్నులు తెరవాలి, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి, ఈ కేసులో నిందితులు ఎవరు బయటపెట్టాలని చెప్పేసి క్లియర్ గా ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ ఉన్నారో ఎంపీ అవినాష్ రెడ్డి గారికి పైన, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి అన్నను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అన్న గారికి బాణం విసరాలని చూస్తూ ఉన్నాడు. అంటే వన్ బుల్లెట్ టూ బర్డ్స్ అనే విధంగా కడపలో మొత్తం పాగేయాలనే ఒక గలీజ్ ఒక విషపు ఇదితో చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. వన్ బుల్లెట్ టూ బర్డ్స్ అన్నట్టుగా ఈరోజు ప్లే చేస్తున్నాడు గేమ్ని. అది సొంత బాబాయ్ అయిన వివేకానంద రెడ్డి హత్య కేసుని ముందట పెట్టుకుంటూ రాష్ట్ర ప్రజల పైన కోపంతో, ఎందుకు కోపం అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైనా అనగదొక్కాలి, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లో రాకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడో అన్ని ప్రయత్నాలు చేశాడు ఎలక్షన్స్ ముందు. చిట్ట చివరికి వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా రాజకీయం చేశారు. ఆ హత్యను అడ్డం పెట్టుకొని అయినా గెలవాలని ప్రయత్నం చేశారు, అయినప్పటికీ కూడా గెలవలేకపోయారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్నకి పట్టం కట్టి, అది చిన్నగా కాదు, ఎవరూ ఊహించని రీతిగా చరిత్రనే ఒక తిరగరాసే విధంగా, చరిత్ర సృష్టించే విధంగా పట్టం కట్టారు. 151 సీట్లు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఘనమైన వెల్కమ్ చెప్పారు రాష్ట్ర ప్రజలు. సో అది జీర్ణించుకోలేకనే చాలా రోజులు ఉబ్బి తబ్బైపోయి అసలు కింద పడి మీద పడి లేచి ఏం చేయాలన్నో అర్థం కాకుండా ఈవీఎంల మీద కొన్ని రోజులు నెప్పనట్టాడు, లేకపోతే కొన్ని రోజులు రాష్ట్ర ప్రజల మీద నెప్పమంటారు, కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా గెలిచాడని చెప్పారు, అట్లని ఇట్లని ఏం చేసినా జనాలు ఎవ్వరూ నమ్మలేదు. చివరికి ఆయన మీద బురద చల్లే ప్రయత్నాలు కూడా రాష్ట్ర ప్రజలు చేశారు. నువ్వు ఆడలేక మద్దల ధరువు అన్నట్టుగా, నీవు సరిగ్గా లేక నువ్వు చేసిన పాలన సరిగ్గా నచ్చక మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే ఈరోజు ఈవీఎంల మీద మమ్మల్ని మీద అక్కస్ చూపిస్తూ ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నావు ఎందుకనే ఈ క్వశ్చన్ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా బాబు గారికి విసిరారు.
తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలనపైన బురద జల్లాలని చూశాడు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనపైన ఎంత బురద జల్లాలని ఏ విధంగా బురద జల్లాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు వల్ల కాలేదు. అంటే ప్రజా సమస్యలపైన ఏవైనా అలిగేషన్స్ చేయాలన్నా ప్రజా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందని చెప్పాలన్నా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్స్ ని విస్మరిస్తుందని చూపిద్దామన్నా గానీ ఎక్కడ ఆధారాలు లేవు. నిరాధార ఆరోపణలు ఎన్నో చేశారు గత 3 సంవత్సరాలుగా, ఎన్ని చేయాలన్నా అంతకంటే ఎక్కువే చేశారు. ప్రజలెవరూ నమ్మట్లేదు. ఇంకా చిట్ట చివరి అస్త్రంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలోనే అల్లకల్లోలం సృష్టించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఈ కుటుంబంలో ఎలాగైనా అలజడులు సృష్టించాలా, వాళ్ళ యూనిటీని తగ్గించాలా, వాళ్ళ వాళ్ళ మధ్యలోనే వాళ్ళకు వాళ్ళ గొడవలు పెట్టాలా, ఎలాగైనా వాళ్ళని విడదీయాలి. అంటే విభజించు పాలించు అనే బ్రిటిష్ సామ్రాజ్యం దొరల, అంటే ఇంగ్లాండ్ దొరల పాలనని మన రాష్ట్రంలో క్రియేట్ చేసే విధంగా విభజించు పాలించు అనే విధంగా వాళ్ళ వయస్ కుటుంబాన్ని విడదీస్తూ అటు ఒకవైపు అవినాష్ రెడ్డిని దూరం చేయాలి, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయాలి, ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారిని దూరం చేసేశారు, ఇక వాళ్ళ పిల్లలైన సునీతా గారు లాంటి వాళ్ళని దూరం చేయాలి, ఇటు శర్మిలమ్మ గారిని దూరం చేయాలి అనే ఒక దూరం చేసి, అంటే విభజించు పాలించు అనే విధంగా ఒక్కొక్క దాన్ని మొత్తం ఈ చేతుకున్న 5 వేళ్లను విడదీసి ఈ గట్టిగా మూడవ లేక గట్టిగా బలాన్ని పుంజుకోలేని పరిస్థితులు క్రియేట్ చేయాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు కుట్ర